హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి, నేను లండన్ వచ్చాను కదా మౌని దగ్గరికి. ఎప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు డెలివరీ టైంలో ఏం తినాలి, ఏమన్నా రకమైన కూరలు చూపించండి అలా అని అడుగుతూ ఉంటారు. అయితే నేను బొప్పాయికాయ కూర తింటారని అమ్మ చెప్పింది. మనమేం డాక్టర్లం కాదు, మాకు తెలిసినవి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా తింటూ ఉంటారు. ఈ డెలివరీలకు సంబంధించి కూడా అన్ని ఏరియాల్లో ఒకేలాగా తినరు, అందరి ఇళ్లలో ఒకేలాగా ఉండవు ఈ పద్ధతులన్నీ. నాకు తెలిసినవి మా అమ్మకు మా అమ్మమ్మ చేసి పెట్టిన, అలాగే నాకు మా అమ్మ చేసి పెట్టిన, నేను మా పిల్లలకి ఏవైనా కొన్ని చేసి పెట్టినవి మీకు చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. అయితే ఇంకా ఇక్కడ మన బొప్పాయికాయ తీసుకొచ్చాము. ఇంక ఇది రేట్ అయితే మాత్రం చాలా ఉంటది అంట, అందులో కూడా చెప్తాను. ఆ వీడియో కూడా బహుశా ముందో వెనక వస్తుంది. ఇంకా ఇది ఒక్క కాయ 500 600 పడింది, నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. కానీ కాయ తెచ్చి కూడా 2-3 రోజులు అవుతుంది. అయితే పాలు ఇచ్చే తల్లులకి ఈ పచ్చిబొప్పాయి తోటి కూర చేసి పెడితే చాలా మంచిది, పాలు బాగా పడతాయి అంటారు. దాంతోపాటు డెలివరీ అయిన తర్వాత ఆకుకూరలు ఎక్కువగా పాలు పోసి చేసే కూరల్ని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటి కూరలన్నీ కూడా చేస్తారు, పాలు పడతాయి అని చెప్తారు. అలాగే దాంతోపాటు టిఫిన్ లో వచ్చేసరికి ఇడ్లీ, ఆవిరి కుడుము, కారప్పొడి, వచ్చేసరికి మార్చిన కారం, వెల్లుల్లి కారం, వెల్లుల్లిని కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటారు పాలు పట్టడానికి మంచిదని నాకు తెలిసిన నేను చెప్తున్నాను. మా అమ్మ ద్వారా నేర్చుకున్న ఈ ప్రత్యేకంగా నేను ఎవరిని అడిగినకైతే కావు. అయితే ఈ రోజు అయితే కూర చేసి చూపిస్తాను నేను మీకు. నువ్వులు ఒకటి, మామూలుగా ఐరన్ లోపాలు అలాంటివి ఏమన్నా వస్తాయి డెలివరీలు అయిన తర్వాత, అలాంటప్పుడు నువ్వుల లడ్డూలు బలంగా ఉండటం కోసం మినపసున్నుండలు అలాంటివి చేసి పెడుతూ ఉంటారు. నెయ్యి ఒకటి బాగా వాడతారు. ఇంకా మన దగ్గర అయితే ఇండియాలో అయితే తెలిసిందేగా, డెలివరీ అయితే చెవుల్లో దూది పెట్టుకోవాలని, తలకి క్లాత్ కట్టుకోవాలని, నడుముకి నడికట్టు అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడైతే బెల్ట్లు వాడుతున్నారు. మౌని కూడా బెల్ట్ వేసుకుంటది. నా వల్ల కావట్లేదు మౌని, ఎవరి వల్ల కాదు అది, నేను కూడా వేసుకోవాలి నడికట్టు. మా అమ్మమ్మ ఉండి అసలు అప్పుడైతే ఇట్లా బెగదీసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక పెద్దది చీర చించి సగానికి చించి అసలు ఆ నడుముకి ఎత్తే విలవిలవలాడిపోయేవాళ్ళము. ఇంకా అయినా కూడా కొద్ది రోజులు వేసుకొని నేనే వేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీళ్ళేం వేసుకుంటారు మీరు? ఇంకా బెల్ట్ వేసుకుంటది మౌని కూడా. 8 గంటలు ఉంచుకుంటున్నారా? అట్నే కష్టపడి ఒక 5-6 గంటలు గగనం వల్ల కావట్లేదు. ఇంకా ఆ పొట్ట వచ్చేస్తుందేమో, ఆ పొట్ట అట్లాగే ఉంటదేమో అని బాధ. వేసుకోకపోతే అట్లా బాధ, వేసుకుంటేనేమో ఆ నొప్పితో బాధ, అట్లా జరుగుతుంటది. మన దగ్గర అయితే చెప్పులు వేసుకొని తిరగాలంటారు, తళ్ళలో తిరగకూడదు అంటారు, ఇలాంటివి చాలా చేస్తా ఉంటారు. మేము కూడా అన్ని పాటించలేదు. మామూలుగా కొంతమంది అయితే కందిపప్పు కూడా తినకూడదు అంటారు, మేము అలాంటివి ఏమి పాటించలేదు. మేము కూడా డాక్టర్లు అడిగితే ఏదైనా తినొచ్చు అనేవాళ్ళు, ఏదైనా మీకు పడలేదు అనుకుంటే దాన్ని మానేసేయండి అనేవాళ్ళు. అంతే తప్ప ప్రత్యేకంగా ఇది తినకూడదు అని అయితే పెద్దగా ఏం చెప్పేవాళ్ళు గారు మా పిల్లలు అప్పుడే. ఇంకెందుకని చెప్పి మేము కూడా అన్ని తినేసాం దాదాపుగా. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే అసలు నాకు తెలియదు బొప్పాయికాయ తినకూడదని. ఒకసారి ఇంట్లో బొప్పాయికాయ, అప్పుడు చెట్లు ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో, బొప్పాయికాయ ఉంటే కోస్తున్నారు, ఎర్రగా పండు ఉంది. మనకి ఏదైతే తినకూడదు అంటారో అదే తినాలనిపిస్తుంది కాబోలు, నాకు దాన్ని తినాలనిపించింది అనమాట. సరే బొప్పాయికాయ ఏం చూస్తున్నావు తింటావా అంటే తింటా అన్న. అనేసరికి ఇంక మా అమ్మ అడిగానని చెప్పి ఏం కాదులే అనే ధైర్యం చేసి ఒక ముక్క కూడా ఇచ్చింది. మా అమ్మే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత చెప్పింది అసలు బొప్పాయికాయ తినకూడదు, ఇంకెప్పుడు తినబాకు అడగబాకు అని చెప్తుంది అనమాట. ఇంక మన దగ్గర కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, వాటిని పాటిస్తూ ఉంటారు. ఎక్కడ దేనికి తగ్గట్టుగా అక్కడ వెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ నేను మౌని కూడా ఎక్కువగా ఆకుకూరలు అలాగే పాలు పోసిన కూరలు చేసి పెడుతూ ఉంటున్నాను. అది నేను కూడా తిన్నా బొప్పాయి తెలియక ప్రెగ్నెంట్ తెలియక. అయితే బొప్పాయి పండు అనేది వేడి అంటారు, దాని వల్ల ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగితే జరిగినయేమో. అయినా గాని తినకూడదు అన్నప్పుడు ఎవరైనా కూడా తినకూడదు అంటే తినం కదా, ఎందుకంటే వాళ్ళు కడుపులో పడిన దగ్గర నుంచి ప్రతిక్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తాం కాబట్టి అది ఏదన్నా ఇదైందంటే ఇబ్బంది అని చెప్పి ఎవరూ కూడా తినము. అందుకే చెప్తున్నాను తిన్నా ఒక ముక్క తిన్నా ఏం కాలేదు అన్నదానికి చెప్తున్నా, మిమ్మల్ని తినమని చెప్పట్లేదు. సరేనా?
సరే, నేనైతే ఈ రోజు మీకు కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఎవరైనా కావాలంటే ఇట్లనే డెలివరీలప్పుడు ట్రై చేయండి. కాయ అయితే మాత్రం బాగా పచ్చిగా ఉండాలి. అసలు ఏ మాత్రం మనకి లోపల పండు అనేది ఉండకూడదు. ఇంక ఇప్పుడు ఈ కాయని చెక్కు తీసేసి కడిగి మనం ఇట్లా కొబ్బరి తురిమే స్లైసర్ ఉంటుంది కదా, దీంతో తురుముకోవాలి ముందు. దీన్ని చూసారుగా కాయ కనిపిస్తుందా ఎంత పచ్చిగా ఉండాలి. మీరు కూరకు తీసుకునేటప్పుడు మాత్రం మళ్ళీ పండిన కాయ తీసుకొచ్చి మాకు బాగలేదు అనుకోకూడదు. ఇలాంటప్పుడు మనం టేస్ట్ గా ఉన్నాయా లేవా అని చూసుకోకూడదు. అసలు ఇంకా వాళ్ళకి బాగుండటం కోసం తింటాము అంటే అన్ని వేసే చేసుకుంటాము. కొంచెం ఉప్పులు కారాలు తగ్గించి తినండి. ఇలాంటి టైంలో తింటే మంచిది. నేనైతే అసలు కారం కూడా మౌని అయితే అసలు కారం విడిగా కూర తీసి పక్కన పెట్టి మాకు వేసుకుంటున్నా నేనైతే కారము. ఇదిగోండి ఇట్లా శుభ్రంగా చెక్క తీసేసి ఇంక ఇప్పుడు ఇది అటు ఇటు కొంచెం తడుములు కట్ చేసుకుని ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి తురిమే స్లైసర్తో తురుముతాను. ఇంకా మంచిగా ఫ్రూట్స్ తినండి, పాలు తాగండి, కొంచెం పంద షుగర్ లాంటివి తగ్గించుకొని తినండి, సరిపోతుంది. ఇంతకుముందు ఇందులో గింజలు పచ్చిగా అయ్యేసరికి చూసారా తెల్లగా కనిపిస్తుంది. అరే పల్లె తెల్లగా ఉన్నాయి ఇక ముచ్చాలు అన్నట్టు. ఇంతకుముందు గింజలు తీసేసుకోవాలి. చెక్కు తీసిన తర్వాత మీకు తురుముకోవటానికి వీలుగా ఉండేలాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి. ఇది మనం రైస్ లోకి తినొచ్చు, మనం వేడిగా గిన్నెలో పెట్టేసుకొని అయినా తినొచ్చు. ఇదంతా తురిమిన తర్వాత ఇంకా కూర చేసి చూపిస్తాం మీకు. సరేనా మరి, ఓకే. ఇక్కడ మౌని ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారు, నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ అవన్నీ ఏంటందనమాట, నేను కరెక్ట్ చెప్పానా లేదా అని చూసి అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంది. ఇటు యష్ బంగారాన్ని ఊపుకుంటూ నిద్రపోతున్నాడు అందులో స్ట్రోలర్లో. ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా చేసిన వీడియోలు చూస్తుంది, స్టార్ట్ చేస్తుంది. ఒక రెండు నెలలు గడిచిందిగా. ఇదిగోండి బొప్పాయి తురుము అంతా ఇలా తురుమేసుకున్నాం. ఇంక ఇప్పుడు దీన్ని కూర చేసుకున్నాం. ఇందులో ఏమి ఎక్కువగా ఏం అవసరం లేదు. ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసా. వీళ్ళు పచ్చిమిరపకాయలు ఏమో మంటుంటాయి, లండన్ పచ్చిమిర్చి ఒక్కటే పచ్చిమిర్చి కట్ చేసా. సరే వెళ్ళిపోదాం స్టవ్ దగ్గరికి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర మంచిదే, అరుగుదల బాగుంటుంది జీలకర్ర తినటం వల్ల. మీకు ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇదిగోండి సన్నగా తగ్గి ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక్కటంటే ఒక్కటే పచ్చిమిరపకాయలు, గాజు దైవం అనుకుంటే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే 2 రెండు కరివేపాకు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, చిన్నది ఇంత అల్లం ముక్కను, ఒక పెద్దవి 2-3 వెల్లుల్లి గబ్బాలు వేసి ఇలా దంచాను. ఇందులో దంచాం కాబట్టి మనకి పేస్ట్ కొంచెం ఎక్కువ లాగా కనపడుద్ది. మిక్సీలో పట్టుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంక ఇప్పుడు మనం తురుముంచుకున్న బొప్పాయి తురుము కూడా వేసేస్తాం. ఇలా అంతా ఒకసారి బాగా కలిసి కలిపేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఉప్పులు కారాలు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. ఓకే, అసలు ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు. మీకు నచ్చితే తప్పకుండా వాళ్ళ అనుభవాలు తీసుకోండి, లేకపోతే డాక్టర్ సలహాలు తీసుకోండి. పసిపిల్లల విషయంగా అలాంటి వాళ్ళ విషయంగా ఎలా పెడితే అలా చేయకూడదు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయింది, ఊరికనే చాలా త్వరగానే మగ్గిపోద్ది కూర అయితే మాత్రం. ఇదంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను పాలు వేస్తా. కాసేపు పాలు వేసి ఉడికిస్తే సరిపోద్ది. నేను ఇందులో ఇప్పుడు ఉప్పు కారం చూసా, ఉప్పు సరిపోయింది. 1 పచ్చిమిరపకాయ వేసినా కూడా కారం కూడా సరిపోయింది. ఇంకా మౌని కూడా ఎక్కువ కారం తినలేకపోతుంది, అందుకని ఇంకా కారం కూడా వేయను నేను దాదాపుగా. ఇందులో 100 ml వరకు వేసుకోండి, పాలు వేసుకుంటే మంచిదే. ఇదంతా ఒకసారి బాగా కలిసి ఉరకలిపేసుకొని మళ్ళీ 1-3 నిమిషాలు ఉడికించుకున్నాం.
మనకి కొడికితే కూర రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ ఇది వేగిపోయింది, తురుము కదా, ఊరికనే మగ్గిపోయింది. పాలు వేసిన తర్వాత కొంచెం స్టవ్ పెంచుకోవచ్చు. ఇంతకు ముందు సిమ్ లో పెట్టుకున్నాగా చక్కగా మనకి అంతా దగ్గర అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు అంతా ఒకసారి అలా కలిపేసుకొని ఉప్పు కారం చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. సరిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. మనకు రెడీ అయిపోయినట్టే కూర. ఇది ఏదైనా పూరి చపాతీల్లో కూడా తినవచ్చు. ఇదిగోండి మనకు కూర, పచ్చిమిరపకాయ కూర రెడీ అయిపోయింది. బాగుంటుంది కూర కూడా, టేస్ట్ లేకుండా ఉండదు అలాగనే. మా అమ్మ అయితే మా నా డెలివరీలప్పుడు ఎక్కువగా ఇవే చేసేది, నేను చెప్పిన ఇవే. పాలు పోసిన కూరలు, అన్నంలో పాలు పోసి పెట్టడం, తోటకూర ఫ్రై ఒకటి. కూర తింటే కొబ్బరి కూరలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా డెలివరీ అయిన వాళ్ళు పాల కోసమనే కాదు, కావాలంటే విడిగా వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. ఇంకా బ్రెడ్ పాలు గుడ్డు అలాగే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టైం టు టైం హెల్తీగా తీసుకోండి. మీరు హెల్తీగా ఉంటారు, పుట్టిన బిడ్డ హెల్తీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.